ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ అండి ఇంకా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ట్రూ కాలర్ యొక్క మైండ్ బ్లోయింగ్ హిడెన్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. ఈ ట్రిక్ని కనుక మీ యొక్క మొబైల్లో మీరు అప్లై చేసుకున్నట్లయితే ఎవరి జాతకాన్నైనా సరే మీరు ఈజీగా బయట పెట్టచ్చు అనమాట. అమేజింగ్ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. ఒక్కసారి మీరు చూశారంటే మాత్రం నిజంగా నేను చెప్పడం కాదు, మీరు చూస్తే మాత్రం ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్. మీ మొబైల్లో మీరు వెంటనే ఆన్ చేసుకుంటారు ఈ అప్డేట్ని. అయితే చూడండి ఆ ట్రిక్ ఏంది, ఆ ట్రిక్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంత పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసినట్టు ఒక లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలోచన, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, నార్మల్గా ట్రూ కాలర్లో మనం ఎవరితో పడితే వాళ్ళతో మనం కంపల్సరీ మాట్లాడుతూ ఉంటాం. మనం ట్రూ కాలర్ మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎవరైనా కాల్ చేసినట్టయితే వాళ్ళ పేర్లు మాత్రమే మనకు వస్తుంటాయి, అంతే తప్ప దానికంటే ఎక్కువ ఫ్యూచర్ మనకు అవైలబుల్ అయితే ఉండదు కదా. కానీ ఇప్పటి నుంచి అలా కాదనమాట. ఎవరు ఎంతసేపు మాట్లాడుతున్నారు, పైగా వాళ్ళు ప్రజెంట్ కాల్లో మాట్లాడుతున్నారా లేదా అనేది లైవ్ డీటెయిల్స్ అంతా మన యొక్క మొబైల్లో మనం చూసుకోవచ్చు వాళ్ళ ఫోన్ని టచ్ చేయకుండానే. అయితే చూడండి, దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి ట్రూ కాలర్ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ప్రత్యేక కాంటాక్ట్స్ అయితే రావడం జరిగింది, బట్ వీళ్ళు ఎప్పుడెప్పుడు మాట్లాడారు, ఏం కథ అనేది ఎవరికైతే కనిపించడం జరగట్లేదు కదా. అలాంటప్పుడు ముందుగా మీరు ఏం చేస్తారంటే పైన మీకు 3 డాట్స్ కనిపిస్తూ ఉంటుంది, దీనిపై క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు కింద సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, ముందుగా మీరు దీంట్లోకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్రైవసీ సెంటర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది, లాస్ట్ నుంచి సెకండ్ వన్ ఆప్షన్ ఇదే. దీనిపైన మనసు మీరు క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కంప్లీట్ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. పైన మీకు అవైలబిలిటీ ఆప్షన్ ఉంది చూడండి, సింపుల్గా ఈ సెట్టింగ్ని మీరు ముందుగా ఆన్ అనేది చేసి పెట్టుకోండి. వన్స్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మెయిన్ ఇంటర్ఫేస్లోకి రావడం అయితే జరిగింది. చూసుకోవచ్చు ఎవరెవరు, సో అండ్ సో క్యాండిడేట్ 4 మినిట్స్ అగో మాట్లాడడం జరిగింది, ఈ క్యాండిడేట్ 3 మినిట్స్ అగో మాట్లాడడం జరిగింది. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి మనకు ఆటోమేటిక్గా ఇక్కడనే రావడం జరిగింది. ఈ క్యాండిడేట్ వచ్చేసి 3 అవర్స్ అగో ఎవరితో మాట్లాడినట్టు, దీంతో పాటుగా ఈ క్యాండిడేట్ 21 అవర్స్ అగో మాట్లాడినట్టు, ఇలా మనకు ప్రతి ఒక్క డీటెయిల్స్, 10 మినిట్స్ కావచ్చు, 2 మినిట్స్ కావచ్చు, ఆ క్యాండిడేట్ ఎవరితో మాట్లాడినా సరే ఆటోమేటిక్గా మీకు ఇక్కడనే అవైలబిలిటీ అయితే మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ వాళ్ళు లైవ్లో మాట్లాడారనుకోండి, అలాంటప్పుడు మనకు ఆటోమేటిక్గా లైవ్లో మాట్లాడుతున్నట్టుగా మీకు లైవ్లోనే చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను వేరే మొబైల్తో ఇప్పుడు కాల్ కలిపి నేను మాట్లాడుతున్నాను వేరే మొబైల్తో, అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక సింబల్ మీకు రావడం జరిగింది. చూసుకోవచ్చు ఈ సింబల్ని ఒకసారి చూడండి, దిస్ క్యాండిడేట్ ఈజ్ ఆన్ కాల్ అని చూపిస్తుంది. నిజంగానా కాదా మీకు లైవ్లోనే నేను కాల్ ఎనీవే పైన ట్యాప్ చేసి నేను కాల్ నేను చేస్తాను చూడండి. ఇక్కడ మనకు బిజీ రావాలి, అమేజింగ్ కదా, చూశారు కదా. ఈ విధంగా ఎవరు 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 ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడుతున్నారనేది మనం తెలుసుకోలేం, బట్ వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉన్నారు, వాళ్ళు ఎంతసేపు పాటు మొబైల్లో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు అనేది ఈజీగా ఈ హిడెన్ ఫీచర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా అద్భుతమైన ఫీచర్. ప్రతి ఒక్కరికి డైలీ మాట్లాడే వాళ్ళకి మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చినా లేదా మీరు ఎవరికైనా కాల్ చేసినా ఈ ఫీచర్ మాత్రం ఎంత సూపర్గా పనిచేస్తుందంటే నేను చెప్పడం కాదు, యూజ్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. దీంతో పాటుగా ఈ వీడియోని కంపల్సరీ మ్యాక్సిమం వీలైనంత మట్టుకు మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా ఈ ఫీచర్ గురించి తెలుసుకుంటారన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.